థియేటర్స్ లో చిన్న సినిమాలు నిలబడటం లేదు వాటిని చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కు రావటం లేదు ఇంతకి బ్యాడ్ సిచువేషన్ లో కూడా డిజిటల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపాడు చాలా చిన్న చిత్రంగా విడుదలై టాలీవుడ్ పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాడు డిజిటల్ లో అయితే ఇప్పటికి డిజిటల్ బ్యాచ్ సైలెన్స్ గా ఉండటం అతని ఫ్యాన్స్ ను డిసాపాయింట్ చేస్తోంది ఇంతకి డిజిటల్ బ్యాచ్ ఏం చేస్తున్నట్లు ఈ ఏడాది టాలీవుడ్ చాలా వండర్స్ ను చూసింది అలాంటి ఓ అద్భుతమే డీజే టిల్లు టిల్లు క్యారెక్టర్ సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో తారక్ ప్రస్తావించే వరకు వెళ్ళింది అంతగా ఈ క్యారెక్టర్ సెన్సేషన్ సృష్టించింది ముఖ్యంగా నైజాం యూత్ ను ఉర్రూతలూగించింది డీజే టిల్లు సీక్వెల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది పట్టాలు ఎక్కడం మాత్రమే ఆలస్యం కానీ డీజే బ్యాచ్ మాత్రం సీక్వెల్ పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తోంది మరోవైపు ఈ మూవీ డైరెక్టర్ విమల్ కృష్ణ అప్పుడే కొత్త సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నాగచైతన్యతో డీజే టిల్లు లాంటి యూత్ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడట కొంతకాలంగా వరుసపెట్టి న్యూ మూవీస్ సైన్ చేస్తున్నాడు నాగచైతన్య ఇప్పటికే థాంక్ యూ ను రిలీజ్ కు రెడీ చేశాడు మరోవైపు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తోను అలాగే సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తోను మూవీ చేయబోతున్నాడు నాగచైతన్య ఇప్పుడు ఈ లిస్ట్ లో బొమ్మరిల్లు భాస్కర్ డీజే టిల్లు డైరెక్టర్ కూడా చేరిపోయారు